Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pavan Korikaku, BJP no, Chandrababu Asalu, Galante. ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్లు గడువున్నా రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీనికోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమంటున్నాయి. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తన మిత్రపక్షం బీజేపీ ముందు ఓ కీలక డిమాండ్ పెట్టారు. ఈ డిమాండ్తో బీజేపీని పూర్తిగా ఎరుకన పెట్టేశారు కూడా. దీనిపై బీజేపీ ఇచ్చే క్లారిటీ కోసం పవన్ మాత్రమే కాదు చంద్రబాబు, జగన్ కూడా ఎదురు చూస్తున్నారు. ఏపీలో జనసేన మిత్రపక్షం బీజేపీని జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా ఓ విషయంలో క్లారిటీ కోరారు. అది బీజేపీ రోడ్ మ్యాప్. అంటే 2024 ఎన్నికలకు మీ రోడ్ మ్యాప్ ఏంటి? బీజేపీ ఎవరితో కలిసి సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళబోతోంది? దానిపై ఇప్పుడే ఓ క్లారిటీ ఇచ్చేస్తే భవిష్యత్ వ్యూహాలు రచించడం సులువవుతుందనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. దీంతో బీజేపీ నేతలు ఇచ్చే క్లారిటీ కోసం జనసేనని ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ క్లారిటీ ఇస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పట్లో తేలేలా లేదు. బీజేపీ భవిష్యత్ ప్రణాళికపై పవన్ కళ్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్ కాషాయ పార్టీ ఇస్తుందో లేదో తెలియదు. కానీ దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు బీజేపీని వదిలిపెట్టడమే కాకుండా ఆ పార్టీపై ధర్మ పోరాటం చేసిన చంద్రబాబు ఎన్నికలలో ఓటమి తరువాత మాత్రం బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరి పోరుతో లాభం లేదని గుర్తించారు. దీంతో బీజేపీ అగ్రనేతలని కలిసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. టీడీపీతో ఇప్పుడే పొత్తు ఇష్టం లేని బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. దీంతో ఇప్పుడు పవన్కు బీజేపీ క్లారిటీ ఇచ్చేస్తే దాని ఆధారంగా తాను పొత్తులపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2019 తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అనధికార అవగాహన ప్రారంభించిన వైఎస్ జగన్కు అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. మరోవైపు సిబిఐ కేసులు తరుముకొస్తున్నాయి. ఓవైపు తనపై సిబిఐ కేసులతో పాటు బాబాయ్ వివేక హత్య కేసులోనూ సిబిఐ వైసీపీ నేతల్ని తరుముతోంది. దీంతో కేంద్రంతో సఖ్యత కొనసాగించాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు పవన్ కోరినట్లుగా బీజేపీ రోడ్ మ్యాప్ ప్రకటిస్తే ఎన్నికల నాటికి తాను ఏం చేయాలనే దానిపై జగన్ సొంత వ్యూహాలు రచించుకునే వీలుంటుంది. అలా కాకుండా బీజేపీ అధిష్టానం గుంభనంగా ఉండిపోతే మాత్రం జగన్కు ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్లుగా బీజేపీ 2024 ఎన్నికలపై రోడ్ మ్యాప్ ప్రకటిస్తే మాత్రం అది ఖచ్చితంగా పవన్తో పాటు చంద్రబాబు, జగన్లకు తమ భవిష్యత్ వ్యూహాల రూపకల్పనలో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఒకవేళ చంద్రబాబుతో కలిసి ముందుకెళ్తామని బీజేపీ ఇప్పుడే ప్రకటిస్తే ఖచ్చితంగా 2014 నాటికి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అలా కాదని తాము జగన్తో కలిసి ముందుకు సాగుతామని చెప్పేస్తే మాత్రం పవన్ వారితో విడిపోయి చంద్రబాబుతో కలిసి వీరిద్దరిపై పోరాటం చేసేందుకు వీలు కలుగుతుంది. ఇవేవీ చెప్పకుండా బీజేపీ మౌనంగా ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా జగన్, పవన్, చంద్రబాబుకు ఎన్నికల వరకు ఈ టెన్షన్ తప్పదు.